మీరందరూ నాకు కామెంట్లో చెప్పినది చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ముక్కోటి ఏకాదశి అండి. నేను ఇప్పుడే నా పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసారా, చూద్దాము నేను ఎలా పూజ చేసుకున్నాను. ఇలా చేసుకున్నానండి పూజ, నా పూజ ఇక్కడికే పూర్తయిపోయింది. కానీ ఫ్రెండ్స్ కొంచెం పూజలో డిసప్పాయింట్ ఏంటంటే, కొబ్బరికాయ కొట్టేస్తే ఏమైందంటే కొబ్బరికాయ కొంచెం దాన్ని ఏమంటారండి పాడైపోయింది అనమాట. అందుకు చాలా కొంచెం డిసప్పాయింట్ అయినా పాడలేదు, పాడైపోయినా మంచిదే అని దే అంటే పాడైపోయినా మంచిదే అంటారు కాబట్టి ఏం కాదులే అని అనుకున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను టైం వచ్చేసి 11 అయిపోయిందండి. నేను ఇప్పుడు కొంచెము నేను మార్నింగ్ టిఫిన్ ఏం చేయను కాబట్టి అందుకే లెమన్ వాటర్ తీసుకుంటున్నాను. మార్నింగ్ తీసుకోవటం మర్చిపోయినాను పనిలో పడి, అందుకే ఇప్పుడు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు లెమన్ పిండుకుంటున్నాను చూడండి. ఇది పెద్దకాయ అండి, నేను అందుకే సగం తీసుకున్నాను. మీకు చిన్నదైతే పెద్ద ఫుల్ తీసుకోండి. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశానండి, నేను ఇడ్లీ చట్నీ చేసేసాను. పప్పు కర్రీ వచ్చేసి పప్పు టమాటా పప్పు చేశాను. ఇంకా రైస్ ఒకటి పెట్టుకోవాలా, ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి మేమిద్దరమే కాబట్టి ఇంకా ఏం కొంచెమే చేశాను పప్పు. మళ్ళీ ఇంకా అన్నం వచ్చేసి ఇంకా అప్పటికప్పుడు వండుకుందాంలే. ఏందో కొంచెం అన్నం ఉన్నా కూడా మిగిలిపోతుందండి, ఎక్కువ తినలేకపోతున్నాం అన్నమాట. ఇంకా నేను డ్రింక్ తాగేస్తున్నాను అనమాట. నేనైతే పూజ ఎలా చేసుకున్నాను, మీరు ఎలా చేసుకున్నారు నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు విశేషం ఏంటంటే, ఈరోజు క్రిస్మస్ అండి, క్రిస్మస్ ప్లస్ ముక్కోటి ఏకాదశి అండి. అందుకే ఈరోజు మా మమ్మీ బర్త్డే, మీరందరు కంపకుండా విష్ చేయండి. మా మమ్మీ పేరు రాజ్యలక్ష్మి అండి. ఈరోజు పుట్టింది మా మమ్మీ. అందుకే ఈరోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి ఏసై పుట్టినరోజు మా అమ్మ కూడా పుట్టింది కాబట్టి తప్పకుండా మా అమ్మకి విష్ చేయండి. ఈ డ్రెస్ ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ డ్రెస్ నేను టిచ్ చేసుకున్నానండి, చాలా ఈజీగా టిచ్ చేసేసుకున్నాను. నేను ఇంకా వాటర్ తాగేస్తున్నాను. ఇంకా పండు లడ్డు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట మా అమ్మోళ్ళ ఊర్లో. చాలా బాగుంది అక్కడ వాళ్ళకి. మమ్మీ రమ్మన్ ఇక్కడికి రాన్రా అంటే రారంట, వాళ్ళు అక్కడే ఉంటారంటున్నారు. నేనైతే ఇక్కడ టీవీ పెట్టుకున్నాను, సాంగ్స్ విందామని పెట్టుకున్నాను, కానీ మీకు కనపడదులేండి. ఈరోజు అయితే నేను ఇంకా టిఫిన్ ఏం తినలేదండి. నాకు ఇంకా నేను చెప్పాను కదా మార్నింగ్ ఏం తీసుకోను, మళ్ళీ ఒకసారి నేను 11 తినేస్తాను. నేను ఇడ్లీ అయినా కానీ 2 ఇడ్లీ తింటానండి, 2 ఇడ్లీ అను కొంచెం రైస్ తీసుకుంటాను అంతే. నేను ఇంకా టిచ్చింగ్ జాకెట్ టిచ్చింగ్ చేసే పని ఉంది, నాకు షాప్కి వెళ్ళే పని ఉంది, ఇంకా చాలా పని ఉందండి. ఎంత పని చేసుకోవాలంటే అంత పని. ఇంకా నా దేవునికి దేవునికి దండం పెట్టేసుకున్నాను కాబట్టి, దేవునికి చక్కగా దీపారాధన చేసుకున్నాను కాబట్టి ఏ బాధ లేదు. నాకు చాలా సంతోషం ఉంటుందండి దేవునికి దీపారాధన చేసుకుంటే, అసలు ఎంత హ్యాపీగా ఉంటాను తెలుసా నేను. ఎందుకంటే మనశ్శాంతి ఉంటుందండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంక దేని మీద ఆలోచన ఉండదు. గుడికి వెళ్దామంటే మా హస్బెండ్కి కుదరలేదండి తీసుకోవడానికి, నా బండి లేదనమాట, బండి రిపేర్కి ఇచ్చేసాము, అందుకే గుడికి వెళ్ళని కుదరలేదు. సరే ఇంక ఇంట్లో దేముడు దండం పెట్టుకుందాం, ఎక్కడైనా దేముడే కదని ఇంట్లోనే దండం పెట్టుకున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే టిఫిన్ తీసేసి షాప్ కాడికి వెళ్ళిపోయారండి ఆయన. నేను ఇంకా వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి, నేను ఇంకా వంట చేసుకొని వెళ్దాంలే అని అనుకుని సైలెంట్గా ఉన్నాను. నా డ్రెస్ ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. నేనైతే నేనే కుట్టుకుంటానండి, నేను తెలుసు కదండి టైలరింగ్ అని మీకు అందరూ తెలిసి ఉంటుంది కదా. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనే వీడియో పెట్టినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా పేరు వచ్చేసి దాసరి గీతారాణి. నేను ఎప్పుడు ఊరికి వెళ్తానండి, కొంచెము కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి అన్నమాట, మీకు తప్పకుండా చెప్తాను. అందరికీ అడ్వాన్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ 2021లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి చాలా బ్యాడ్ చేసింది కాబట్టి, ఎందుకంటే కరోనా మనకి చాలా ఇబ్బంది పెట్టేసింది, అందరినీ ఇబ్బంది పెట్టేసింది, ఒకరిని కాదు అందరినీ. కానీ 2021 మనకి బాగుండాలని, అందరికీ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను బాగుండాలని మీరు కోరుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజైతే ఇలా జరిగిపోతుంది. ఇంకా నేను ఇంకా షాప్ కాడికి వెళ్ళాలా,
పజ్జిండి అయితే నేను టమాటా పప్పుని అది ఏమంటారు దాన్ని తిరమాత వేయాలండి, తిరమాత అంటారు దాన్ని. మేమైతే మీరు ఎలా ఉంటారు, పోపు పెట్టాలా? పోపు అంటే పోపు అంటే బాగుంటుంది కదా. ఇంకా అది పోపు పెట్టేసి రైస్ పెట్టేసేయాలా. వన్ జా ఇంకా టీచింగ్ ఒక డ్యాగెట్ ఉంది అది కుట్టేసేసి, ఎందుకంటే నాకు క్రిస్మస్ కదా జనవరి ఫస్ట్ ఏమంటే వల్ల బట్టలు ఎక్కువ వస్తున్నాయి అండి, అవి కుట్టడం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. కానీ మనం ఇంకా ఉప్పు మన చేతిలో పన్నప్పుడు మనం కుట్టాలి కదండి, పిల్లగా ఉన్నాయండి. పుల్ల పుల్లటి తాగాలంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. దీన్ని తాగటం వల్ల కంపల్సరీ రిజల్ట్స్ ఉంటుంది, మీరు తాగి చూడండి. నేనైతే మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్, సాయంత్రం ఒక గ్లాస్ తాగుతానండి గోరువెచ్చనీళ్ళలో లెమన్ పిండుకొని. కంపల్సరీ రిజల్ట్స్ ఉంటుంది, మీరు మినిమం ఒక నెలకి ఒక 5 కేజీలు అట్లా తగ్గుతారండి. మీరు తాగి చూడండి. నేనైతే తాగుతున్నాను, నాలో కొద్దిగా చేంజ్ కనిపించింది, చూసారా? నేను కొంచెం తగ్గినానండి. నా పీమెంట్ మీకు ఇంతకుముందు ఫోటో పెడతాను చూడండి, మీకు అనిపిస్తుంది ఎంత లా ఉన్నానని. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాను. మరీ అంత తగ్గానని చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఎక్కువ డైట్ చేయట్లేదు, నార్మల్గా తక్కువ తీసుకుంటూ ఫుడ్ వస్తున్నాను అనమాట. అలాగే ఎందుకంటే మనకి హెల్త్ ఖరాబ్ అవ్వకూడదు కాబట్టి, హెల్త్ బాగుండాలి కదండి. పిల్లలు లేని దానికి చాలా బోర్ కొడుతుంది నాకు. వాళ్ళు ఉన్నప్పుడేమో టీవీలో ఏదో పాట వస్తే చూస్తున్నాను లేండి. వాళ్ళు ఉన్నప్పుడేమో భలే గొడవ చేసేవాళ్ళు, ఇప్పుడైతే వాళ్ళు లేకపోతే అసలు మనశ్శాంతి లేదండి, అక్కడే పీగుతుంది. ఇంకా పొద్దుగుకులు నేను ఫోన్ చేసి వాళ్ళకి నేను గుర్తొచ్చినట్టు చేయటం ఎందుకులేనని సైలెంట్గా ఉంటున్నాను.